డబ్ల్యూటీసీ ఫైనల్ రెండు పేల ఇరవై మూడులో టీమిండియాపై ఆస్ట్రేలియా రెండు వందల తొమ్మిది పరుగుల భారీ తేడాతో విజయం సాధించి భేరి మోగించింది డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలుపుతో ఆస్ట్రేలియా విశ్వ విజేతగా నిలిచింది డబ్ల్యూటీసీ గదను సొంతం చేసుకుంది ఇక ఈ ట్రోఫీ గెలుపుతో క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్స్ లో ఐసీసీ ట్రోఫీ సాధించిన ఏకైక జట్టుగా ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర లిఖించింది ఇక ఎప్పటి నుండో ఐసీసీ ట్రోఫీ కోసం వేచి చూస్తున్న టీమిండియాకు మరోసారి నిరాశ ఎదురైంది భారీ లక్ష్యాన్ని టీమిండియా ఛేదించి చరిత్ర సృష్టిస్తుంది అని అనుకుంటే మన బ్యాట్స్మెన్ చెత్తబుట్ట ప్రదర్శన చేసి చతికిలపడ్డారు భారతదేశం పరువు తీశారు ఐదవ రోజు టీమిండియా బ్యాట్స్మెన్ పోటుగాలలా మారతారు అని అభిమానులు ఎదురుచూస్తుంటే మన బ్యాట్స్మెన్ ఏమో పెవిలియన్ కు దారేది అనే సినిమా చూపించారు ఈ మ్యాచ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు ఏ దశలోనూ టీమిండియా కనీస పోటీ ఇవ్వలేదు అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ ఇలా అన్నింట్లో టీమిండియా వెనుకబడింది ఐదవ రోజు మొదటి సెషన్లో టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయింది అంటే మన బ్యాట్స్మెన్ ఎంత చెత్తగా ఆడారో మనం అర్థం చేసుకోవచ్చు కెప్టెన్లు మారినా ఫార్మాట్లు మారినా టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది ఇక ఐదవ రోజు హైలైట్స్ విషయానికొస్తే భారత్ జట్టు చివరి రోజును కూడా నిరాశాజనకంగానే ఆడింది నాలుగో రోజు చివరి సెషన్లో దూకుడుగాడిన విరాట్ కోహ్లీ అజింక్య రహానే చివరి రోజు కూడా అదే దూకుడు ప్రదర్శించే ప్రయత్నం చేశారు కానీ భారత్ జట్టు పాలిట సింహస్వప్నంలా తయారయ్యాడు స్కాట్ బోలాండ్ నూట అరవై నాలుగు పరుగులు ఓవర్నైట్ స్కోర్తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు నూట డెబ్బై తొమ్మిది పరుగుల వద్ద కోహ్లీ వికెట్ కోల్పోయింది బోలాండ్ ఐదవ స్టంప్ మీద వేసిన బంతిని కవర్ డ్రైవ్ ఆడాలని విరాట్ కోహ్లీ ప్రయత్నించాడు దీంతో బంతి కాస్త బ్యాట్ అవుటర్ ఎడ్జిన్ తాకి స్లిప్లోకి దూసుకెళ్లింది ఆ సమయంలో స్లిప్లో ఫీలింగ్ చేస్తున్న స్మిత్ అద్భుతమైన డైవ్తో సంచలన క్యాచ్ పట్టి కోహ్లీని అవుట్ చేశాడు దీంతో డెబ్బై ఎనిమిది బంతులను ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ నలభై తొమ్మిది పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు అప్పటికీ ఇంకా రహానే క్రీజులో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటూ ఉన్నాడు కోహ్లీ అవుట్ అయ్యాడు అన్న షాక్ నుంచి ఇంకా అభిమానులు తేరుకోకముందే భారత్ జట్టుకు మరో షాక్ తగిలిందే రవీంద్ర జడేజా పరుగుల ఖాతా కూడా తెరవకుండా అదే బోల్ అండ్ బౌలింగ్లో అదే ఓవర్లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు ఇక భారమంతా అజింక్య రహానే కేఎస్ భరత్ మీదే ఉంది అని అనుకుంటున్న సమయంలో రహానే కూడా అవుట్ అయిపోయాడు జట్టు స్కోరు రెండు వందల పన్నెండు పరుగుల వద్ద ఉండగా నూట ఎనిమిది బంతుల్లో నలభై ఆరు పరుగులు చేసిన రహానే అయ్యాక ఇక భారత్ జట్టు పూర్తిగా గెలుపుపై ఆశలను వదులుకుంది రహానే కూడా అనవసర షాట్కు అవుట్ అయిపోవడంతో టీమిండియా ఓటమి ఖాయమైంది ఇక చివరిలో కెఎస్ భరత్ తో పాటు మిగతా టైలెండర్ బ్యాట్స్మెన్ ఎవరూ కనీస ప్రదర్శన చేయలేక చేతులెత్తేయడంతో టీమిండియా ఓటమి పాలైంది కేఎస్ భరత్ తన బ్యాటింగ్లో ఏమాత్రం ఫైర్ చూపించలేకపోయాడు మరీ పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి తన బ్యాటింగ్ ను భరత్ ఇంకా చాలా మెరుగుపరుచుకోవాలి అతడికి టీమిండియా తుది జట్టులో వరుసగా ఆడే అవకాశాలు ఇవ్వాలి అప్పుడే అతను రాటుదేలుతాడు అలా కాకుండా వికెట్ కీపర్లను మారుస్తూ పోతే ఎవరికీ అనుభవం లేకుండా పోతుంది అలా చేయడం వల్ల టీమిండియాకు ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు ఇక టీమిండియా రెండవ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బౌలర్స్లో లయన్ నాలుగు వికెట్లు పడగొట్టగా స్కాట్ బోలాన్ మూడు వికెట్లు స్టార్క్ రెండు వికెట్లు కమ్మిన్స్ ఒక వికెట్ దక్కించుకున్నారు ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి మొదటిది టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం మొదటి తప్పు టీమిండియా అలా చేయడం వ్యూహాత్మిక తప్పిదమని చెప్పాలి రెండవది ఈ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్లో జడేజా మూడు వికెట్లు హాఫ్ స్పిన్నర్ లయన్ నాలుగు వికెట్లు తీశాడు దీనిని బట్టి పిచ్ స్పిన్నర్లకు ఎంతగా అనుకూలిస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇలాంటి పిచ్ పైన అశ్విన్ తీసుకోకుండా టీమిండియా అతిపెద్ద తప్పు చేసిందే శార్దుల్ ఠాకూర్ ఉమేష్ యాదవ్ వీరిద్దరిలో ఒకరిని పక్కన పెట్టి ఆ స్థానంలో అశ్విన్ని తీసుకుని ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేది మూడవది టీమిండియా టాప్ బ్యాట్స్మెన్ అందరూ కూడా ఈ మధ్య కాలంలో కనీస ప్రదర్శన చేయడం లేదు రోహిత్ పుజారా కోహ్లీ ఇలా సీనియర్లు అందరూ కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్నారు వీళ్ల చేతగానితనం వల్లే టీమిండియా అన్ని అపజయాలను మూటగట్టుకుంటుంది ప్రతి కీలక మ్యాచ్లో అండగా నిలవాల్సిన వీళ్లు చెత్త ప్రదర్శనకు కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా మారి జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు నాలుగవది ఈ మ్యాచ్ మ్యాచ్లో రెండవ ఇన్నింగ్స్ను గనక గమనిస్తే టీమిండియా బ్యాట్స్మెనుడు గిల్ మినహా రోహిత్ నుండి కెఎస్ భరత్ వరకు ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ అనవసర షాట్లకు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నారు ఇంత కీలక మ్యాచ్లో అంత చెత్తగా బ్యాటింగ్ చేస్తే ఇండియా గెలవడం అసాధ్యం ఈరోజు అదే జరిగింది ఆస్ట్రేలియా బౌలర్లు మామూలుగా బౌలింగ్ చేసినా మన బ్యాట్స్మెన్ మేము అవుట్ అవుతాం మేము వికెట్లను గిఫ్ట్ గా ఇస్తామని పోటీపడి అయ్యారు టీమిండియా సరైన ప్రదర్శన చేయాలి అంటే అన్ని ఫార్మాట్స్ లో ఆటగాళ్ల ప్రక్షాళన జరగాలి ఆడని సీనియర్లను పక్కన పెట్టాలి అప్పుడే టీమిండియా గెలుపు బాట పడుతుంది లేదంటే ఐసీసీ ట్రోఫీ ఇండియా గెలవలేదు అనే హిస్టరీ రిపీట్ అవుతూనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి